జబర్దస్త్ బిగినింగ్లో మీ టీమ్స్ అందరు ఒక మీరు కొంతమంది టిల్ వేణు ఇట్లా కొంతమంది టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ నిలబెట్టారు. సడన్గా అందరూ ఒకసారి బయటకు ఎందుకు వచ్చారు? అందరూ రాలేదండి. యాక్చువల్లీ ఏంటంటే 13 ఎపిసోడ్లు అనుకుని స్టార్ట్ చేశారండి అది. నేను, వేణు, అదుర్స్ రఘు, చలాకి చంటి, చెమ్మకి చంద్ర, ఇంకెవరున్నారు అంతే, ఐదుగురితోనే స్టార్ట్ చేశారు. రాకెట్ రాఘవ, రాఘవ కూడా ఉన్నారు, సారీ రాఘవ కూడా ఉన్నారు. ఈ 6గురితో స్టార్ట్ చేసిన తర్వాత 13 ఎపిసోడ్లు అయిపోయే లోపల చాలా బీభత్సమైన రేటింగ్స్ మనకు అప్పుడు తెలియదండి, సినిమా మాత్రమే తెలుసును. బీభత్సమైన రేటింగ్స్ వచ్చేసినాయి. ఏంటంటే రేటింగ్ అంటే ఏంటి, ఏంటంటే లేదు షో సక్సెస్ అయింది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. అదేంటి మనకు అంటే మనకి ఎలా అయిపోయిందంటే జబర్దస్త్ ఇప్పుడు చేసే వాళ్ళకి కానీ అప్పట్లో వాళ్ళకి కానీ ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మనం 3-4 రోజులు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని బిఫోర్ డే చూపించాలి, దాని తర్వాత షూటింగ్ చేయాలి. షూటింగ్ తెల్లారి వరకు జరుగుద్ది, ఆ నెక్స్ట్ డే కూడా ఉండదు. అంటే ఈ రాసుకునే స్క్రిప్ట్ దగ్గర నుంచి షూటింగ్ చేసే వరకు 15 రోజులు దానికి విచ్చించాలండి ఒక స్కిట్కి. ఓకే, అలాంటిది రోజుకి 2 స్కిట్లు చేయాలి. అంటే 2 ఎపిసోడ్లు ఒకటేసారి తీస్తారు కదా, వేరే సినిమాలు చేయడానికి లేకపోతే ఓన్లీ ఒక డైరెక్టర్ని కలవడానికి చాలా టైం సరిపోయేది కాదండి. ఓకే, దీనివల్ల మీరు బాగా చేశారని ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళని కలవడానికి టైం లేదు. అందుకని చెప్పేసి ఒక 25 ఎపిసోడ్ తర్వాత వేణు నేను ఒక మాట అనుకుని ఇద్దరు మానేసాం. వేణు నేనే మానేసాం. ఓకే, వేణు నేను మానేసిన తర్వాత మళ్ళీ ఛానల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మీరు రావాలంటే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ 50 ఎపిసోడ్ వర్క్ చేసి మళ్ళీ మానేసాం. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నారు. ఎస్ కరెక్టే కదా అని మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి 75th ఎపిసోడ్ వర్క్ చేసేసి మళ్ళీ మానేసాం. ఇందులో మాంది ఎవరంటే అప్పుడు మాతో పాటు మానింది చంటి కూడా, చలాకి చంటి కూడా. ఎవరైతే రాకెట్ రాఘవ మానలేదు, చెమ్మకి చంద్ర మానలేదు, స్టార్టింగ్ నుంచి అలా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు ఉన్నారు. ఆ తర్వాత చంటి వచ్చేసాడు, ఇప్పుడు రైట్నా ఉన్నాడు. నేను వేణు ఎలా అయితే వచ్చేసామో మళ్ళీ వెళ్ళలేదు. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఆ ఛానల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకో ఛానల్ పిలుస్తారు కదండి డెఫినెట్గా, అప్పుడు ఆలీ ట్యాగిస్ అని ఆలీ గారిది ఒక షో స్టార్ట్ చేయండి. అది జబర్దస్త్కి ఎవరైతే డైరెక్టర్ సంజీవ్ అని ఉన్నాడో తను స్టార్ట్ చేసిన షో, తను కూడా వచ్చేసాడు అనమాట. ఆలీ గారితో డేట్స్తో ఏదో వేరే సినిమా ప్రాబ్లం రావడం వల్ల ఆలీ గారు ఆ షో నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు తెలీదు. నన్ను వేణుని పెట్టారు. నన్ను వేణుని పెట్టేసిన తర్వాత అప్పటికి మేము జబర్దస్త్ ఇంకా చెప్పలేదు, అంటే మేము వచ్చేస్తామని చెప్పలేదు. నేను రన్నింగ్లో ఉన్నాను, వేణు రన్నింగ్లో ఉన్నాడు. మేమేమనుకున్నామంటే ఈ స్లాట్ వేరు, ఆ స్లాట్ వేరు. ఓకే, ఇదేమో జబర్దస్త్ 6గురు కమిడియన్తో చేసేది, ఇదేమో మా యాంకరింగ్ కదా ఏమనరు అని ధైర్యంగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక మాట చెప్పాలి కదా అని చెప్పేసి నెక్స్ట్ డే నేను వెళ్ళి మాట్లాడితే దీప్తి గారితో, లేదండి ఒక ఆర్టిస్ట్ని ఈ ఛానల్లో చూడడం ఆ ఛానల్లో చూడడం కరెక్ట్ కాదు, ఛానల్స్ వైజ్గా కూడా చిన్న ప్రాబ్లం వస్తుంది, వన్స్ మీరు అది అయిపోయిన తర్వాత ఇటు రండి అన్నారు ఆవిడ. ఓకే అని అది చేస్తూ ఉంటే మెల్లిగా దాని తర్వాత నాకు బిగ్ బాస్ రావడం, నేను బిగ్ బాస్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ బయటికి రావడం, ఈ సినిమాలు గోల వల్ల అటు వెళ్ళలేదు. ఈ లోపల మా కింద ఎవరైతే కంటెస్టెంట్లుగా చేశారో వాళ్ళు టీమ్ లీడర్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి అడిగి వాళ్ళు మన కింద చేయమని అడిగితే కరెక్ట్ కాదు కదండి, వెళ్ళలేదు అంతే. అది ఇప్పటికీ మాకు ఫుడ్ పెట్టింది, అదంతా ఇప్పటికీ వదిలేసామని ఒక బాధ, ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చింది కదా అని ఒక ఆనందం, సరే మన వాళ్ళు టీం లీడర్ అయిపోయారు కదా అనే ఆనందం, ఇలా కొట్టుమిట్టాడుతూ అలా ఉన్నాం అనమాట. సో మీ వాళ్ళు టీం లీడర్ అయిన వ్యక్తుల్లో అంటే ఎవరైనా కావచ్చు, పేర్లు ప్రస్తావించుకోకుండా మనం కొన్ని గాసిప్స్ కానీ లేకపోతే కొన్ని కామెంట్స్ రూపంలో కావచ్చు వాళ్ళకి కొన్ని ఎదురవుతా ఉన్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే బేసిక్గా బయట నుంచి అంటున్నారా మీరు? అంటే ఏం లేదండి, నాకు తెలిసి ఇప్పటికి దగ్గర దగ్గర జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ చాలా ఎపిసోడ్స్ చేస్తారు. అంటే ఒక కంటెస్టెంట్ ఒక స్కిట్ చేస్తే ఆ ఎపిసోడ్లో 6గురు కంటెస్టెంట్లు 6 స్కిట్లు చేయాలి, ఇంక స్టఫ్ అయిపోతుంది. కామెడీ అనేది ఒక మనం ఎంత కొత్త తీసుకొచ్చేసి ఏం చేసినా కూడా ఎక్కడో చిన్న మొనాటి వచ్చేస్తుంది, దాంతో ఏం చేయాలో తెలియని ఒక టైంలో ఒక చిన్న స్పైసీకి వెళ్ళడమో లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ విషయాలు తీసుకోవడమో
ఒకసారి కొన్ని కొన్ని క్లిక్ అవుతే వాళ్ళ పేర్లు అరే భలే చేసావు అనుకో, అన్నీ అలా అవ్వవు. ఆ జాగ్రత్త అంటే ఇది ఏంటంటే కొంచెం కత్తి మీద సాము లాంటిది అంటారు కదా, కొంచెం ఎడ్జ్ దాటుకొని చూసుకోవాలి. అది వాళ్ళ వాళ్ళ స్థిమితం బట్టి ఆ రోజు వాళ్ళ మైండ్ కండిషన్ బట్టి చేస్తుంటారు. మేము కూడా అప్పుడప్పుడు మాట్లాడతాం ఇది బాగాలేదురా ఇలా చేయొద్దు అని. మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేశారంటే మనమేం చేయలేము, జనాలు దానికి ఆన్సర్ చెప్పేస్తారు.